వీడియోలో మనం స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎటువంటి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారో తెలుసుకుందాం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. కుదిరినప్పుడల్లా తిరుపతి వెళ్ళి కనులారా ఆ ఏడు కొండల వాడిని చూసి మన కోరికలన్నీ కోరి తలనీనాలు కానీ మూడు కత్తెర్లు కానీ ఇచ్చి ఎంతో రుచికరమైన లడ్డూని పులిహార్ని తిని వస్తాం. గంటలు గంటలు క్యూలో నిలబడిన తర్వాత కొన్ని క్షణాలు మాత్రమే స్వామివారిని చూడటానికి అవకాశం వస్తుంది. ఆ శ్రీవారిని చూసే అవకాశం కొన్ని క్షణాలు అయినప్పటికీ ఆ చిత్రం మళ్ళీ తిరుపతి వెళ్ళే వరకు మన కళ్ళల్లో అలానే నిలిచిపోతుంది. ఆ కొన్ని క్షణాల్లో స్వామివారి పాదం దగ్గర నుండి కిరీటం వరకు చూసే ఛాన్స్ ఎవ్వరికీ ఉండదు. మన అందరికీ తెలిసిన ప్రసాదం లడ్డూ మాత్రమే. తిరుమల తిరుపతి అనగానే ప్రతి ఒక్కరికి లడ్డూనే గుర్తుకు వస్తుంది. స్వామివారికి నైవేద్యం 3 సార్లుగా సమర్పిస్తారు. తొలి నివేదన 5:30 రెండవ నివేదన 10:00 మూడవ నివేదన 7:30 సమర్పిస్తారు. చాలా నిష్ఠతో నియమ నిబంధనలతో తయారు చేసి ప్రసాదాన్ని వెంకటేశ్వర స్వామివారికి సమర్పిస్తారు. ఈ విధానం సోమ మంగళ బుధ శనివారాల్లో మాత్రమే అమలవుతుంది. మరి మిగిలిన రోజులు ఏ సమయంలో నివేదన సమర్పిస్తారంటే గురువారం రోజున 2వ నివేదన 7:30 శుక్రవారం రోజున 2వ నివేదన 8:00 సమర్పిస్తారు. నివేదాన్ని సమర్పించడాన్ని తిరుమలలో శ్రీవారి ప్రసాద వైభవంగా పిలుస్తారు. శ్రీవారి మేల్కొలుపు సమయంలో ఏం చేస్తారు? మేల్కొలుపు సమయంలో వెండి వాకిలి తెరిచి అప్పుడే గోమాత పొదుగు నుంచి తీసిన స్వచ్ఛమైన తెల్లటి పాలను గోవిందుడికి సమర్పిస్తారు. అదే సుప్రభాతం అప్పుడు శ్రీనివాసునికి స్వచ్ఛమైన ఆవు పాలతో చేయబడిన వెన్న ముద్దల్ని సమర్పిస్తారు. తోమాల సేవలో పాలు తీయగా ఉండే కేసరిని సమర్పిస్తారు. కొలువు సేవలో స్వామివారి మీద ఎంతో భక్తితో తిరుమల హుండీలో వేసిన డబ్బుని స్వామివారికి నివేదిస్తారు. అలాగే వేయించిన బెల్లంతో నువ్వుల పిండిని దంచి ముద్దలుగా చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీవారి సహస్రనామార్చనలో మట్టితో చేసిన కుండలో వెన్న స్వచ్ఛమైన పెరుగుతో కలిపిన అన్నాన్ని ప్రసాదంగా పెడతారు. ఈ ప్రసాదాన్నే మాత్రన్నం అని పిలుస్తారు. వీటితో పాటు లడ్డు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, నెయ్యితో చేసిన పొంగలి, వడలని స్వామివారికి సమర్పిస్తారు. ఈ వంటలన్నిటినీ ఓన్లీ 1 గంటలో శ్రీవారికి విందు. 2వ గంటలో పృగాన్నం, పులిహోర, మిరియాల పొంగలి, శేఖరాబాద్, చక్కెర పొంగలి, సీరాను ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కళ్యాణం అప్పుడు స్వామివారికి లడ్డు, వేడివేడి జిలేబీ, బెల్లంతో చేసిన దోశలు, వడలు, నెయ్యితో చేయబడిన పాయసం, మురుకు, మిరియాల పొంగలి, అప్పాలు పెడతారు. ఈ పిండి వంటలన్నీ కూడా శ్రీవారిని ఉయ్యాల్లో ఉంచి పెడతారు. ఆ కార్యక్రమాన్ని దోలోత్సవం అని పిలుస్తారు. ఇక 3వ గంట అంటే రాత్రిపూట కదంబం, వేడివేడి లడ్డు, వడ, తోమాల దోశ, మూలాహోర, అమృత కలశాన్ని స్వామివారికి పెడతారు. ఆ తర్వాత ఏకాంత సేవప్పుడు చాలా రకాల ఫలాలు అంటే పళ్ళు, చక్కెర మరియు తేనెతో తయారు చేయబడిన మేవానే పదార్థాన్ని మరియు జీడిపప్పు, బాదాం పప్పు, ఏలకలు, ఎండు ద్రాక్ష, గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలతో తయారు చేసిన పంచకాగ్నాయాన్ని దానితో పాటు వేడివేడి పాలని శ్రీవారికి సమర్పిస్తారు. స్వామివారికి సమర్పించే ప్రసాదాల సంఖ్య ఇక్కడితో అయిపోలేదు. ఆ వారాల్లో చేస్తున్న కార్యక్రమాలను బట్టి స్వామివారికి పెట్టే ప్రసాద సంఖ్య కూడా పెరుగుతుంది. సోమవారం రోజున ఈ పిండి వంటలతో పాటు పెద్ద దోశలు, పెద్ద వడలు,
పెద్ద అప్పారను నైవేద్యంగా పెడతారు. బుధవారం రోజు ప్రత్యేకంగా తయారు చేయబడిన పోలీలని స్వామివారికి సమర్పిస్తారు. ఆ దేవదేవునికి సమర్పించే ఈ రకరకాల పిండివంటలను బంగారు వాకిలి ఆగ్నేయ దిశలో నియమ నిష్టలతో చాలా శుభ్రంగా పవిత్రంగా బ్రాహ్మణులు మాత్రమే తయారు చేస్తారు. ఇన్ని వెరైటీస్ పెట్టినా సరే శ్రీనివాసుడు చాలా ఇష్టంగా ఆరగించేవి మీగడ మాత్రాన్నం, అంటే పెరుగు నెయ్యతో చేయబడిన అన్నమట. మరి తెలుసుకున్నారు కదా తిరుమలి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి పెట్టిన నైవేద్యం లిస్ట్ ఎంత పెద్దగా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గోవిందా గోవిందా అని కమెంట్స్లో పెట్టండి.